ఇవాళ మనం త్రికోణమితుల గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో త్రికోణమితుల గురించి నుంచి ఏ నుంచి అలా 8 మార్కుల వరకు వస్తుంటాయి. సో దాంట్లో పిల్లలు కొద్దిమంది కొన్ని చోట్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి క్వశ్చన్స్ని తీసుకుని మనం కొంచెం రివిజన్ చేసుకుందాము. సో దాంట్లో భాగంగా ఒక క్వశ్చన్ తీసుకున్నాను నేను, సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 4. ఇక్కడ థీటా అనేది 0 to 90 degrees మధ్యలో ఉన్నప్పుడు థీటా విలువ కనుక్కోండి అని చెప్పేసి 4 మార్కుల క్వశ్చన్ అడిగే అవకాశం. సో దీన్ని ఎలా సాధించాలని చూపిస్తాను. సో ఈ రెండు కూడా భిన్నాలు కాబట్టి వీటికి కాస్ కడతాయి. 1 minus cos theta into 1 plus cos theta మళ్ళీ అడ్డగుణకారం చేస్తే సైన్ థీటా ఇంటూ 1 plus cos theta ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 minus cos theta. ఓకే, ఇక్కడ ఒకసారి గమనిస్తే సైన్ థీటా ఇంటూ 1 plus sin theta ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, అలాగే ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 sin theta మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా సైన్ థీటా కాస్ బై, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రకారంగా 1 square minus cos square theta అవుతుంది. ఇక్కడ పైన లవాన్ని చూస్తే ప్లస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా కొట్టే వచ్చినాం. ఆఖరికి మిగిలింది సైన్ థీటా ప్లస్ సైన్ థీటా, 2 sin theta మిగిలింది బై 1 minus cos square theta సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఒక సైన్ థీటా క్యాన్సిల్. మనం ఇంకొక విషయం మర్చిపోతాము, ఈజ్ ఈక్వల్ ఫోర్ పెట్టుకుంటే ఏం మిగులుతుంది ఇక్కడ మనకి 2 by sin theta ఈజ్ ఈక్వల్ 4 మిగులుతుంది. సో ఇక్కడ చూస్తే 2 by sin theta ఈజ్ ఈక్వల్ 4 మిగులుతుంది. సో సైన్ థీటా అక్కడికి 4 ఇక్కడికి తీసుకొస్తే 2 by 4 ఈజ్ ఈక్వల్ సైన్ థీటా అవుతుంది. అంటే మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చిందంటే థీటా అనేటువంటిది 0 to 90 degrees మధ్యలో మాత్రమే ఉండాలి కాబట్టి ఇక్కడ 1/2 ఎప్పుడు వస్తుంది సైన్లో, సైన్ 30 degrees. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 degrees అని తీసుకోవచ్చు. దేర్ఫోర్ ఇక్కడ థీటా ఈక్వల్ ఏమవుతుంది 30 degrees. ఈ విధంగా ఇలా ఈ విధంగా సాధించాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఇంచుమించు 4 marks అడుగుతున్నాడు. అండర్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a is equal to sec a plus tan a అని చెప్పేసి చూపించుకుంటాం. సో దీన్ని ఫస్ట్ మనము హారాన్ని అక్కడ ఏం చేయాలి, ఎట్లా చేస్తాం అనండి, 1 plus sin a by 1 minus sin a into సాధారణ కార్యం చేయడం అంటే ఈ లవంతో పైన కింద గుణించండి. 1 plus sin a by same 1 plus sin a గుణించాలి ఈ లవంతో సేమ్ పైన కింద, అంటే లవహారాలను 1 plus sin a గుణిస్తున్నాం అన్నారు. ఇప్పుడు పైన చూస్తే లవాలను చూస్తే సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి 4 square అలా రాస్తాము. అలాగే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాస్తాము. అయితే స్క్వేర్ దేన్ని దాన్ని సపరేట్గా పెడతారు, పెట్టేస్తే ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. లవంలో 1 plus sin ఏమి మిగిలింది బై ఇక్కడ 1 minus sin square a is equal to cos square a అని తెలుసు మనకి. అందులో మళ్ళీ రూట్ 2 square క్యాన్సిల్, ఏమి మిగులుతుంది 1 plus sin a బై
cos A మిగిలింది. దీన్ని మళ్ళీ విడదీస్తే 1 by cos A plus sin A by cos A గా రాయవచ్చు. ఆ తర్వాత 1 by cos A అంటే మనకు తెలుసు sec A అని, sin A by cos A అంటే మనకు తెలుసు tan A. ఈ విధంగా నిరూపించవచ్చు. ఇప్పుడు మనం త్రికోణమితి అనువర్తనాల్లో ఒక రాత లెక్కించి వద్దాం. దీన్ని కూడా 4 మార్కులు వచ్చినాయి కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రశ్నలో ఏమంటున్నాడంటే ఒక రోడ్డు 80 మీటర్ల వెడల్పు గల ఒక రోడ్డుకి ఇరువైపులా 2 స్తంభాలు ఉన్నాయి. రోడ్డులో ఏదో ఒక భాగంలో ఒక అబ్బాయి నిల్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేటువంటి బిందువు వద్ద ఒక అబ్బాయి నిల్చున్నాడు. ఈ మొదటి పోల్ ఏబి అనుకుంటే, రెండవ పోల్ డిఈ అనుకుంటే, ఈ మొదటి పోల్ పై భాగాన్ని ఒక ఆ అబ్బాయి సిఎన్హెచ్ వద్ద 30 డిగ్రీల కోణంతోనూ ఊర్ధ్వ కోణంతోనూ, అలాగే డిఈ స్తంభాన్ని పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతోనూ చూస్తున్నాడు అని చెప్తున్నాడు అబ్బాయి. సో మనకి ఇక్కడ ఈ ఏబి పోల్ డిఈ పోల్ హైట్ ఎంతనో కనుక్కోవాలి. రోడ్డు వెళ్ళి 80 మీటర్లు నుంచి ఏబి స్తంభాలు హైట్ సేమ్ ఇచ్చింది. ఎక్కడో చోట అబ్బాయి నిల్చున్నాడు. ఒకవైపు కోణం 30 డిగ్రీలు అవుతుందంట, ఇంకో వైపు కోణం 60 డిగ్రీస్ అవుతుందంట. మరి అలాంటప్పుడు మనం ఈ ఏబి లేదా డిఈ అనేటువంటి పోల్స్ యొక్క హైట్ మనం చెప్పగలిగాం. సో దానికోసం ఏం చేస్తాం, ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం. సో సాధనలో భాగంగా ఇక్కడ అబ్బాయి ఎక్కడ నిల్చున్నాడు, సి అనే బిందువు వద్ద నిల్చున్నాడు. సో ఇక్కడ మనం తీసుకుంటే త్రిభుజం బిఏసి అనేటువంటి ఏ త్రిభుజం ఇది, ఒక లంబకోణ త్రిభుజం. ఈ బిఏసి అనే లంబకోణ త్రిభుజంలో టాన్ 30 ఈజ్ ఇక్కడ మనకు కావాల్సిన స్తంభం యొక్క ఎత్తులు రావాలి కాబట్టి ఈ సి దగ్గర నుంచి ఎదుటి భుజం ఏమవుతుంది, ఏబి అవుతుంది కాబట్టి టాన్ నిష్పత్తిని తీసుకోవాల్సి వస్తుంది. సో టాన్ 30 ఈజ్ ఇక్కడ ఏబి బై ఏసి, ఎందుకంటే మనకి ఎదుటి భుజము బై ఆసన భుజం అని తెలుసు కాబట్టి టాన్ 30 ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజం ఏబి బై ఏసి అని అబ్బాయి తీసుకున్నాడు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకొకసారి టాన్ 30 వాల్యూ ఎంత, 1/√3 ఈక్వల్స్ టు ఏబి బై ఏసి. అట్లాగే నెక్స్ట్ ఇంకో త్రిభుజం తీసుకుంటే ఈబిసి అనేటువంటి లంబకోణ త్రిభుజం నుంచి త్రిభుజం ఈడిసి నుండి టాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు అదే విధంగా ఏమవుతుంది చెప్పండి, ఈడి బై సిడి అవుతుంది. ఇక్కడ టాన్ 60 వాల్యూ మనకు √3 అని తెలుసు. అండ్ ఈడి ఈజ్ ఈక్వల్ టు ఈడి బై సిడి, ఓకేనా, రైట్. అండ్ వాట్ అబౌట్ ఏసి అండ్ సిడి, ఇక్కడ మనకు రోడ్ యొక్క వెడల్పు ఏడి ఇసుకలు 80 మీటర్లు అని ఇచ్చాను. సో దాని నుంచి ఏసీ ప్లస్ సిడి ఇసుకలు 80 మీటర్లు, ఓకేనా, రైట్. ఇక్కడ మనకు ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం లెక్కను సాధించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్స్ √3 తీసుకెళ్తే ఏబి ఇంటూ √3 అవుతుంది. ఇక్కడ సిడి ఈజ్ ఈక్వల్స్ ఈడి బై √3 అవుతుంది. ఇప్పుడు మన కండిషన్ ఏముంది, ఏసి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ 80 మీటర్ అని మనకు తెలుసు. సో వాట్ ఈస్ ఏసి, ఏబి ఇంటూ √3 ప్లస్ వాట్ ఈస్ సిడి, ఈడి బై √3 దట్ ఈజ్ ఈక్వల్ 80. ఇప్పుడు మనము మళ్ళీ యథాతిగా కాసాల్వ్ చేసి అడ్డగుణకారం చేస్తే ఏబి ఇంటూ √3 √3 ఇంటూ √3 3 అవుతుందని మనకు తెలుసు. అట్లాగే ఈడి అదే విధంగా ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు మనం ఇలా వాడి తీసుకుంటే 3ab ప్లస్ ఈడి
is equal to n by into root 3. AB and not ED and now put in AB is for DE and not AB is for DE in the position to be 3 DE or 3 ED plus ED is equal to n by into root 3. So 3 ED plus ED, 4 ED is equal to n by root 3. So ED car is equal to n by root 3 by 4. So now render 4. And ED is equal to the answer. 20 into root 3. 20 root 3. So my power is ED and the number of height is 20 root 3 meters. So, this is the lecture. So, this is the lecture. 3 కోణ క్రమవర్తనాల్లో వచ్చి ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్లో ప్రశ్నలు ఏమిచ్చారంటే ప్రశ్న కష్టమే బాగా చదవడం అనమాట చేస్తాం. ప్రశ్నలు ఏమిచ్చిన బాగా చదివిన తర్వాత దాన్ని పదరూపంలోకి మార్చుకోవాలి. ఓకేనా? సరే, ఒక బిల్డింగ్ 15 మీటర్ల ఎత్తున్నటువంటి ఒక బిల్డింగ్ నుంచి కొంత దూరంలో ఒక సెల్ టవర్ ఉందండి. ఆ సెల్ టవర్ పై భాగాన్ని ఈ బిల్డింగ్ పై నుంచి ఒక అబ్బాయి పై భాగాన్ని 60 డిగ్రీల ఊతో కొనంతో చూశాడంట. అలాగే ఈ సెల్టవర్ యొక్క పాదాన్ని కింది భాగాన్ని 45 డిగ్రీల ఊతో కొనం నిమ్న కొనంతో చూశాడట. ఇక్కడ అంటే ఇక్కడ నిమ్న కొనం ఎంత? 45 డిగ్రీస్. నిమ్న కొనం అంటే భూమికి సమాంతరంగా ఒక అక్షాన్ని తీసుకుని ఈ అక్షం నుంచి కింది వైపు తీసుకునేటువంటి డిగ్రీని నిమ్న కోణం. అయితే ఇతనికి సెల్ టవర్ పై భాగం 60 డిగ్రీల ఊతుకోవడంతో సెల్ టవర్ కింది భాగం అంటే పాదము 45 డిగ్రీల నిమ్న కోణంతో కనిపించిందంట. అయితే అతను అడుగుతున్నాడు ఏంటంటే ఈ బిల్డింగ్కి సెల్ టవర్కి మధ్య ఎంత దూరం ఉంటుంది అది తెలుసుకోవాలనుకుంటున్నాడు. అలాగే ఈ సెల్ టవర్ యొక్క హైట్ ఎంతలో కనుక్కోవాలనుకుంటున్నాడు. సో ఈ విధంగా ఫస్ట్ మ్యాప్ చక్కగా వేసుకొని వీటిని అవసరం అయితే ఏబి బిల్డింగ్ హైట్, సిడిఈ సెల్ టవర్ అనుకుంటే ఇప్పుడు సి నుంచి డి వరకు దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏబి లెంత్ సిడి లెంత్ 15 మీటర్లు. అట్లాగే మనకి ఇక్కడ ఈడి లెంత్ మనకి టోటల్గా లెంత్ ఎంత ఉంది? వై మైనస్ 15 మీటర్. అది ఈడి హైట్తో సమానం. ఇక్కడ మనం రెండు రకాల త్రిభుజాలు ఏర్పడతాయి. ఒకటి త్రిభుజం ఏబిసి లంబకోణ త్రిభుజం, ఇంకొక త్రిభుజము ఏఈడి లంబకోణ త్రిభుజం. సరే, మనం ఫస్ట్ త్రిభుజం ఏబిసి నుంచి స్టార్ట్ చేద్దాం. త్రిభుజం ఏబిసి నుండి tan 45 degrees is equals to త్రిభుజం by ఆసన్న భుజం. tan 45 విలువ 1 అని తెలుసు మనకి, is equal to 15 by x. ఈ అటగ్రమేషన్ చేస్తే x ఒకటి x is equal to 15. అంటే మనకు బిల్డింగ్ నుంచి సెల్ టవర్కి గల దూరం 15 మీటర్ అని మనకు వచ్చింది. సరే, నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది సెల్ టవర్ యొక్క హైట్ కనుక్కోవాలి. అంటే దీనిలో భాగంగా మనం రెండవ త్రిభుజం తీసుకుందాం. రెండవ లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఏఈడి లంబకోణ త్రిభుజం, ఏఈడి లంబకోణ త్రిభుజంలో ఏఈడి నుండి టాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము ఈడి బై ఆసన్న భుజము ఈడి. ఇక టాన్ 60 అంటే రూట్ 3, ఈడి అంటే తెలియదు. ఈడి వాళ్ళు ఎంత తీసుకున్నప్పుడు మనం ఎంత వచ్చింది? బై మైనస్ 15 వచ్చింది. బై ఏడి ఏడి ఈ ఏడి నథింగ్ బట్ బీసీ,
BC is equal to A. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 15 మీటర్. సో దేర్ఫోర్ AD వాల్యూ ఎంత? అంటే మనకి ఏం కావాలి ఇక్కడ? AD కావాలి. AD అంటే ఏంటి? BC. AD ఈజ్ ఈక్వల్ టు BC తో సమానం. ఈ BC విలువ ఎంత? X. X అంటే ఎంత వచ్చింది మనకి? 15 మీటర్ ఆల్రెడీ వచ్చింది. కాబట్టి ఇక్కడ AD ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్ తీసుకోండి. Therefore, it AD value 15. Next, other one can be said, 15 into root 3 is equal to 1 minus 15. So, if we do not see 15 root 3 plus 15 is equal to 1. So, 15 comes from this way, root 3 plus 1 is equal to 1. 15 into root 3 value on 1.732 plus 1 is equal to 5. So 15 into 1 adjusted 2.732 is equal to 1. Leda 15 into 3 15 into 5 3 4 15 into 5 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 4
ఒకటి రెండు మూడు స్థానాల కింద పాయింట్ పెట్టుకుంటే 40.98 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. దేర్ ఫోర్ మనకి టోటల్గా సెల్ టవర్ హైట్ ఎత్తు వై ఈజ్ ఈక్వల్ టు మనకి 40.98 మీటర్స్ అవుతుంది. ఈ విధంగా సెల్ టవర్ హైట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనము వృత్తానికి స్పర్శ రేఖలు ఎలా గీద్దాము చూద్దాం. ఇది కూడా మనకి కంపల్సరీ క్వశ్చన్, 4 మార్కుల క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూస్తే 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాన్ని నిర్మించి దాని వృత్త కేంద్రం నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్న బాహ్య బిందువు నుండి ఆ వృత్తానికి స్పర్శ రేఖలు గీయండి అని. సో మనం ఫస్ట్ చిత్రపటం వేసుకోవాలి. సో చిత్రపటంలో ఫస్ట్ మనము 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాన్ని తీసుకున్నాము. ఈ వృత్త కేంద్రం నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు పి అనుకుంటే, వృత్త కేంద్రాన్ని ఓ అని చెప్పేసి అనుకుంటే, ఈ వ్యాసార్థం 6 సెంటీమీటర్లు. ఇక్కడ అనుకుంటే ఈ బాహ్య బిందువు పి నుంచి ఈ వృత్తానికి స్పర్శ రేఖను గీయాలి. సో ఇది మనకు కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, మొదట 6 సెంటీమీటర్లను గుర్తించుకుందాం. సో ఇది 6 సెంటీమీటర్స్. అట్లాగే నాకు ఒకటి 10 సెంటీమీటర్లు కూడా అవసరం. సో ఇది 10 సెంటీమీటర్. ఇవన్నీ చిత్రపటంలో భాగంగా నేను గీసుకుని ఇప్పుడు నేను వృత్త రేఖను ఉపయోగించి మొదలు 6 సెంటీమీటర్ల కొలతతో లేదా 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మిస్తాను. చూడండి, ఇక్కడ ఈ కేంద్రాన్ని ఓ అనుకున్నాము. ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థం ఎంత? 6 సెంటీమీటర్స్. ఈ కేంద్రం నుంచి మరి ఒక కొలతతో ఒక రేఖను తీసుకుంటాను నేను. ఫస్ట్ 10 సెంటీమీటర్ కేంద్రం నుంచి బయటకు ఒక రేఖను తీసుకున్నాను.
కావాలని ఇంకా కొంచెం పొడవు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే వృత్తరేఖతో 10 సెంటీమీటర్ల వ్యాసార్థం అవునట్లు ఈ వృత్తరేఖను సెట్ చేసుకొని ఈ కేంద్రం ఓ దగ్గర నుంచి ఈ రేఖను చిన్న చాప రేఖతో ఖండిస్తుంది. సో ఇక్కడ మనకి బిందువు పి, అనగా ఈ ఓ నుంచి పి అనేటువంటి బిందువు మధ్య దూరం ఎంత? 10 సెంటీమీటర్. ఓకే, మనకి ఇప్పుడు పి నుంచి స్పర్శరేఖలు గీయాలంటే ఫస్ట్ మనం ఓ నుంచి పి వరకు ఈ ఓపి అనేటువంటి లైన్కు లంబ సమద్వికండన రేఖను నిర్మించుకోవాలి. దానికోసం ఏం చేస్తామంటే ఓను కేంద్రంగా చేసుకొని ఓపిలో హాఫ్ కంటే ఎక్కువ వ్యాసార్థంతో, ఓపిలో ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వ్యాసార్థం తీసుకున్నాను, తీసుకొని ఓపికి ఇటువైపు ఒక చాపరేఖ, ఇటువైపు ఒక చాపరేఖను తీసుకున్నాను. అదేవిధంగా పీను కేంద్రంగా చేసుకొని అంతే కొలతతో ఇటువైపు ఒక చాపరేఖ, అలాగే ఇటువైపు ఒక చాపరేఖను గీసాను. సో ఈ విధంగా ఈ చాపరేఖల ఖండన బిందువులను మనం స్కేల్ సహాయంతో చాపరేఖల ఖండన బిందువులను కలపగా మనకు ఏర్పడేటువంటిది ఒక లంబ సమద్వికండన రేఖ అవుతుంది. అంటే ఓపీకి ఇది లంబ సమద్వికండన రేఖ అవుతుంది. ఇప్పుడు ఈ ఓపీ యొక్క లంబ సమద్వికండన రేఖ యొక్క ఖండన బిందువును మనం ఎం గా గుర్తించుకుంటే, ఇప్పుడు ఈ ఎం ను కేంద్రంగా చేసుకొని ఎంపి లేదా ఎంఓ, ఎంపి లేదా ఎంఓ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయాలి. గీస్తే ఏ ఈ రెండు వృత్తాలు ఏ చోట ఏ బిందువు వద్ద అయితే ఖండించుకుంటాయో ఈ ఖండన బిందువులు ఏపి అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఏ పీలను బి పీలను కలపగా మనకు కావాల్సినటువంటి స్పర్శరేఖలు ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ ఏను ఇక్కడ పీను కలుపుతున్నాను, అలాగే ఇక్కడ బీను ఇక్కడ పీను కలుపుతున్నాను. సో ఇప్పుడు మనకి పిఏ కామా పిబిలు మన 6 సెంటీమీటర్ల వ్యాసార్థంగల వృత్తానికి స్పర్శ రేఖలు అవుతాయి. ఇక్కడ మనకి ఇది ఓఏ వ్యాసార్థం 6 సెంటీమీటర్స్, ఓబి వ్యాసార్థం కూడా 6 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్, ఇది కూడా 6 సెంటీమీటర్స్. అయితే ఇంతవరకు నిర్మాణం అయింది. ఒకసారి నిర్మాణం క్రమం ఆలోచిస్తే, పద్ధతి ప్రకారం నిర్మాణం క్రమం ఆలోచిస్తే ఫస్ట్ ఏం చేస్తాం మనం? చిత్తుపటం వేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? పాయింట్ వన్ నిర్మాణ ఫస్ట్ పాయింట్ 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మించింది. అంటే 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం ఏం చేసాం? వృత్తాన్ని నిర్మించింది. సెకండ్ ఏం చేస్తున్నాము? కేంద్రం నుంచి 10 సెంటీమీటర్లు ఉండినట్టు ఒక ఓపి అనేటువంటి రేఖను గీస్తాం. అంటే సెకండ్ పాయింట్ ఏం చేసాం? ఓపి ఇస్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అవునట్టు ఒక రేఖను గీస్తాం. థర్డ్ ఏం చేస్తున్నాం మనము? థర్డ్ పాయింట్
OP రేఖా ఖండానికి ఒక లంబ సమతల ఖండ రేఖ లంబ సమతల ఖండ రేఖ గీసాము. సపోజ్ ఇది ఎక్స్ వై అని చెప్పేసి అనుకుంటాం. అంటే మూడో పాయింట్ ఏం చేసినాము, ఓపి రేఖాఖండానికి లంబ సమతల ఖండ రేఖ ఒక ఎక్స్ వై గీసుకున్నాము. ఇప్పుడు నాలుగో పాయింట్, ఓపి ఎక్స్ వైల ఖండన బిందువును ఎం గా గుర్తించాము. ఫోర్త్ పాయింట్. సో దీంట్లోనే మనం ఇక్కడ ఖండన బిందువుని ఎం గా గుర్తించింది. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏం చేస్తున్నాము, ఎంను కేంద్రంగా చేసుకొని వృత్త లేఖనితో ఎంపీ కొలతతో కానీ ఎంఓ కొలతతో కానీ లేదా ఎంపీ వ్యాసార్థంతో కానీ ఎంఓ, ఎందుకంటే రెండు సమానం, ఓఎం ఎంపీ రెండు కూడా వ్యాసార్థాలే కాబట్టి ఎంపీ లెంత్ ఓఎం లెంత్ సమానం కాబట్టి ఎంపీ ఆ ఎంఓ కొలతతో ఒక వృత్తాన్ని గీసింది, ఇంకొక వృత్తాన్ని గీసింది. సో దీని ఏమంటాం, ఎంపీ వ్యాసార్థంతో మరొక వృత్తాన్ని నిర్మించింది, మరొక ఇక వృత్తాన్ని నిర్మించింది. ఇప్పుడు లాస్ట్, ఈ రెండు వృత్తాలు ఎక్కడైతే ఖండించుకున్నాయో ఆ ఖండన బిందువును ఏ అండ్ బిగా గుర్తించింది. దట్ ఇస్ సిక్స్త్ పాయింట్, రెండు సర్కిల్స్ ఎక్కడైతే తాకుతున్నాయో వాటి ఏ కామా బిందుగా గుర్తించాము. ఈ రెండు వృత్తాల ఖండన బిందువులను ఏ కామా బిగా తీసుకుంటే పిను ఏను కలపగా పిఏ స్పర్శరేఖ, పిను బిను కలపగా పిబి స్పర్శరేఖ. పిఏ కామా పిబి అను రెండు స్పర్శరేఖలు ఏర్పడుతుంది. ఈ విధంగా పిఏ కామా పిబి స్పర్శరేఖను గీయచ్చు. ఇంతవరకు మనం వృత్తానికి బాహ్య బిందువు నుంచి స్పర్శరేఖను ఏ విధంగా నిర్మించాలో చూసినాము. ఒకవేళ దీంట్లోనే కంటిన్యూషన్లో స్పర్శరేఖల పొడవులను కూడా కనుక్కోమంటే అప్పుడు ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. మనము ఈ మ్యాప్లో చూస్తే మనకి ఈ పిఏ అనేటువంటిది వృత్తానికి స్పర్శరేఖ, ఈ ఓఏ అనేటువంటిది ఈ వృత్తానికి వ్యాసార్థం అవుతుంది. ఈ వ్యాసార్థము ఆ వృత్తానికి ఉన్నటువంటి స్పర్శరేఖతో 90 డిగ్రీల కోణం చేస్తుందని మనకు తెలుసు. గత చూసినటువంటి సిద్ధాంతాల నుంచి ఏదైనా వృత్తం యొక్క వ్యాసార్థము ఆ వృత్తానికి గీసినటువంటి స్పర్శరేఖతో 90 డిగ్రీల కోణం చేస్తుందని మనకి ఇంతకుముందు తెలుసు. సో దాన్ని బేర్ చేసుకుని మనం ఇక్కడ ఓఏపి ఒక లంబ కోణ త్రిభుజం అవుతుంది. చూడండి ఒకసారి త్రిభుజం ఓఏపి. సో ఏ వద్ద మనకి లంబ కోణం ఉంది, అండ్ ఇది ఓ తీసుకున్నాము ఇక్కడ పి తీసుకున్నాము. సో ఇది ఒక లంబ కోణ త్రిభుజం. దీంట్లో ఓఏ లెంత్ ఎంత, 6 సెంటీమీటర్స్, అండ్ ఓపి లెంత్ ఎంత, 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది పిఏ అనేటువంటి స్పర్శరేఖ యొక్క పొడవు కనుక్కోవాలి. సో పిఏ విలువ ఇది కనుక్కోవాలి. సో దీన్ని చూస్తామంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం ఏమన్నాయని, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటిభుజము స్క్వేర్ ప్లస్ ఆసనభుజము స్క్వేర్. ఆ ప్రకారంగా ఓపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపి స్క్వేర్ అని రాయచ్చు. వాట్ ఈస్ ఓపి స్క్వేర్, 10 స్క్వేర్. వాట్ ఈస్ ఓఏ స్క్వేర్, 6 స్క్వేర్. వాట్ ఈస్ ఏపి స్క్వేర్ తెలియదు కాబట్టి ఏపి స్క్వేర్ అలాగే ఉంచుతుంది. ఇప్పుడు 10 స్క్వేర్ అంటే 100, 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఏపి స్క్వేర్. సో 100 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఏపి స్క్వేర్. 100 మైనస్ 36 అంటే 64 ఈజ్ ఈక్వల్ టు ఏపి స్క్వేర్. అంటే ఇక్కడ మనం ఏపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64, ఏపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 మనము 8 స్క్వేర్ అని రాయచ్చు. సో ఆ ప్రకారంగా స్క్వేర్ స్క్వేర్ చేస్తే ఏపి ఈజ్ ఈక్వల్ 8. సో 8 సెంటీమీటర్ అని వస్తుంది.
మనకి ఇంకో విషయం కూడా తెలుసు, ఏపీ లెంత్ ఎంత ఉంటుందో బీపీ లెంత్ కూడా అంతే. దేర్ఫోర్ బీపీ ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్లే అవుతుంది. సో ఈ విధంగా స్పర్శరేఖల పొడవుని పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈజీగా కనుక్కోవచ్చు. మీకు ఒకవేళ లాంగ్ క్వశ్చన్లో కన్స్ట్రక్షన్తో పాటుగా స్పర్శరేఖల పొడవులను కూడా కనుక్కోమంటే తప్పకుండా ఈ విధంగా చేయాల్సి వస్తుంది. సో మెయిన్ నిర్మాణ క్రమం రాయడం మాత్రం మర్చిపోవద్దు. నిర్మాణ క్రమానికి 2 marks ఉంటాయి, కన్స్ట్రక్షన్కి 2 marks ఉంటాయి. ఇన్ కేస్ స్పర్శరేఖల పొడవులు కనుక్కోమంటే కూడా ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఇది విడిగా 2 marks క్వశ్చన్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పిల్లలు చక్కగా ఈ హాలిడేస్ ఉపయోగించుకుని చక్కగా ప్రిపేర్ అయ్యండి. ఆల్ ది బెస్ట్.